యాక్షన్. అయితే బాబాయ్, వకీల్ సాబులో రంగన్నతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలో ఒక ఎత్తు, ఈ సినిమా నిజంగా గుర్తుండిపోయే రోల్, మీరు అందరికీ సుపరిచితం అయిపోయారు. ఇప్పుడు మేము ఇంటర్వ్యూస్ కోసం వస్తున్నామంటేనే మీ రోల్ ఎంతవరకు పండింది అనేది అర్థమైపోతుంది. సో ఏంటి, ఆ సినిమా తర్వాత మీకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి, కాల్స్ ఏమైనా వస్తున్నాయా? బాగానే వస్తున్నాయమ్మా. అంటే అంతకుముందే చేశాను, కానీ అఖండలో చేశా ఒక మంచి వేషం. అఖండ బాలకృష్ణ గారి సినిమా, దాంట్లో బోయపాటి సీని గారు డైరెక్టర్ గారు, ఆయన పిలిపించారు నన్ను. పిలిపించి మంచి వేషం గాంధీ గారు, రెండు సీన్లు ఏముంటాయి, అయినా కానీ ఇంపార్టెంట్ వేషం చేయాలి మీరు అన్నారు. సార్ అంతకంటే ఆనందం ఏం కావాలి సార్, మీ డైరెక్షన్లో చేయాలి ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది, చాలా ధన్యవాదాలు సార్ అని చెప్పాను. తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ సీను ఫస్ట్ డైలాగు నా మీదే షూట్ చేశాడు ఆయన. ఓకే, కానీ ఏమిటి అని అడగొద్దు మీరు. ఓకే, ఆ డైలాగ్ ఏమిటి, ఆ సిచ్యువేషన్ ఏంటి అడగొద్దు, ఎందుకంటే ముందే చెప్పారు. ఫోటోలు తీయటం కానీ మన సీన్ల విషయాలు బయట చెప్పడం కానీ ఎవరు చెప్పొద్దు అని చెప్పారు. కాబట్టి నాకు ఆనందం ఏంటంటే ఫస్ట్ సీను ఫస్ట్ డైలాగు నాతో చెప్పించి, ఫస్ట్ డైలాగు ఫస్ట్ టేక్ ఓకే అనగా నేను పెద్దగా సూపర్ గాంధీ గారు షార్ట్ ఓకే అని పెద్దగా మైక్లో చెప్పేటప్పటికి యూనిట్లో ఉన్న 200 మంది చప్పట్లు కొట్టారు. అది నేను మర్చిపోలేను, ఆ చప్పట్లే గుర్తొస్తుంటాయి నాకు. ఆ తర్వాత మంచి వేషం బాగుంది, బాలయ్యబాబు గారితో కాంబినేషన్ ఉంది. బాలయ్య బాబు గారి ఎంట్రీ మామూలుగా ఉండదమ్మా దాంట్లో. ఆల్రెడీ టీజరే చాలా మిలియన్స్ వ్యూస్ వచ్చింది. టీజరు పైగా ఆయన ఓపెనింగ్ చూపించలా, టీజర్ వేరే చూపించారు, ఓపెనింగ్ ఇంకా మరి అసలు ఇంకా అదిరిపోద్ది అంటారా? అదిరిపోద్ది అండి, అసలు మామూలు దద్దరిల్లిపోద్ది హాలు, అంత గొప్పగా ఉంది. నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి. నేను 15 రోజులు షూట్ చేశాను. ఆయన ఫైట్లు కానీ ఆయన ఎంట్రీ కానీ మామూలుగా ఉండదమ్మా, చాలా చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ కంటే కూడా ఇది 4 రెట్లు గొప్పగా సక్సెస్ అవుద్ది. బాలయ్య అభిమానులకి అందరికీ పండగ అనమాట, పండగే పండగ అఖండ సినిమాతో. అఖండ దాంట్లో కూడా చేయటం అనేది నా అదృష్టం. బోయపాటి శ్రీని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.